సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. భారతీయ రైల్వేలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను మళ్ళీ తీసుకొచ్చిన రైల్వే శాఖ. రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా మార్చిన ప్యాసింజర్ రైల్లోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించనుంది. కోవిడ్ అంటే ఈరోజు నుంచి కోవిడ్ లాక్డౌన్ తర్వాత రైల్వే మెల్లగా ప్యాసింజర్ రైళ్ల పేర్లను మార్చడం మొదలుపెట్టింది. వాటి కొత్త పేర్లు ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తూ ఉండటంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. దీంతో కనీస టికెట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సమానంగా 10 రూపాయల నుంచి 30 రూపాయలు చేరడంపై విమర్శలు అయితే వెళ్ళిపోతాయి. ఈ నేపథ్యంలోని రైల్వే బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సెకండ్ క్లాసు ఆర్డినరీ రైళ్ళ కనీస టికెట్ ధరను 5 రూపాయల రేట్లోనే వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఇక్కడ మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లో ఆర్డినరీ క్లాస్ టికెట్ ధర 50% వరకు తగ్గుతాయి. సాధారణంగా ఈ రైలు నంబర్లు 0తో మొదలవుతూ ఉంటాయన్నమాట. అన్రిజర్వ్డ్ ట్రాకింగ్ సిస్టంలోనూ కూడా వీటి ధరలు అప్డేట్ అయితే చేస్తారు. గతంలో ప్యాసింజర్ రైలుగా సేవలు అందించిన ఆ తర్వాత ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా మారిన అన్నింటికీ కూడా ఈ మార్పు అయితే వర్తిస్తుంది. జూన్ 2022 నైరుతి రైల్వే మొత్తం 8 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను స్పెషల్స్ అన్రిజర్వ్డ్గా ఎక్స్ప్రెస్లుగా మార్చింది. 2021 ఏప్రిల్లో ఇదే మొత్తం 20 రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చింది. మొత్తంగా 200 కిలోమీటర్ల దూరానికి మించి ప్యాసింజర్ రైలును నడపకూడదని నిర్ణయించింది. 2020 మొత్తం 502 ప్యాసింజర్ రైలు మార్చాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఏది ఏమైనా మొత్తంగా మళ్ళీ 5 రోజులు అయితే వచ్చేసినాయి. సో ప్యాసింజర్ రైలు టికెట్ రేట్లే తీసుకుంటారన్నమాట మళ్ళీ ఆ పాత అన్నీ కూడా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.